అటు పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే యాత్రకు సిద్ధమవుతున్నారు. రథయాత్ర పేరుతో బస్సు యాత్రకు సమాయత్తమవుతున్నారు. దసరా నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై అధ్యయనం చేసిన తర్వాతే ప్రజాక్షేత్రంలోకి వస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. దాంతోపాటు జనసేన తరపున జనంలోకి వెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. జనవాణి పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగనన్న ఇళ్లపై పోరాటం చేస్తూ వెళ్తున్నారు. ఒకప్పుడు పాదయాత్ర చేస్తూ నేనున్నాను నేను విన్నాను అంటూ స్లోగన్స్ ఇచ్చిన సీఎం జగన్ మాత్రం ఇప్పుడు జనం మధ్యకు రావడం లేదు. జనం కనిపించకుండా పరదాల చాటున బారికేడ్ల మధ్య రోప్ వేలకు అవతల మాత్రమే కనిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాదయాత్రలో చూసిన జగనేనా అంటూ ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. బటన్ నొక్కేందుకు పెట్టే సభల్లో ఎంతసేపు ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ప్రతి మీటింగ్లోనూ నవరత్నాల గురించే టాపిక్. పథకాలు అమలు చేస్తున్నాను కాబట్టి ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ఇంకేం అక్కర్లేదన్న రీతిలో సీఎం జగన్ ఉపన్యాసాలు సాగుతున్నాయి. అటు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తుండటంతో ప్రజల మధ్యకు వెళ్లడమే మానేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి జగన్ కాస్ట్ పాలిటిక్స్, క్యాష్ పాలిటిక్స్ నే నమ్ముకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాలు జనంతో తిరుగుతూ జనం మధ్య ఉంటుంటే సీఎం జగన్ సహా అధికార పార్టీ నేతలు జనానికి దూరంగా ఉండటానికి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు పాదయాత్ర చేస్తూ నేనున్నాను నేను విన్నాను అంటూ స్లోగన్స్ ఇచ్చిన సీఎం జగన్ మాత్రం ఇప్పుడు జనం మధ్యకు రావడం లేదు. జనం కనిపించకుండా పరదాల చాటున బారికేడ్ల మధ్య రోప్ వేలకు అవతల మాత్రమే కనిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాదయాత్రలో చూసిన జగనేనా అంటూ ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. బటన్ నొక్కేందుకు పెట్టే సభల్లో ఎంతసేపు ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ప్రతి మీటింగ్లోనూ నవరత్నాల గురించే టాపిక్. పథకాలు అమలు చేస్తున్నాను కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ఇంకేం అక్కర్లేదన్న రీతిలో సీఎం జగన్ ఉపన్యాసాలు సాగుతున్నాయి. అటు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తుండటంతో ప్రజల మధ్యకు వెళ్లడమే మానేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి జగన్ కాస్ట్ పాలిటిక్స్, క్యాష్ పాలిటిక్స్ ని నమ్ముకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాలు జనంతో తిరుగుతూ జనం మధ్య ఉంటుంటే సీఎం జగన్ సహా అధికార పార్టీ నేతలు జనానికి దూరంగా ఉండటాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.